السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ ناظرین، میں آپ کا میزبان حافظ محمد فصیح الدین مدک، اور آپ دیکھ رہے ہیں مدک فاش نیوز۔ آئیے ڈالتے ہیں آج کی خبر پر ایک نظر۔ ضلع کلکٹر مدک مسٹر راجرشی شاہ آئی ایس نے عہدیداروں کو مشورہ دیا کہ وہ حکومت کی طرف سے منعقدہ پرجا پالنا پروگرام میں عوام سے ہر قسم کی درخواستیں قبول کریں تاکہ تمام مستحق افراد فلاحی اسکیموں سے فائدہ اٹھا سکیں۔ انہوں نے مدک اسمبلی حلقے کے حویلی گھنپور منڈل کے بیتول میں منعقدہ عوامی حکمرانی پروگرام میں شرکت کرتے ہوئے خطاب کیا۔ انہوں نے کہا کہ پبلک ایڈمنسٹریشن پروگرام اس ماہ کی 6 تاریخ تک چلایا جائے گا۔ انہوں نے عہدیداروں سے درخواستوں کی تفصیلات سے متعلق معلومات حاصل کی اور تمام درخواست گزاروں کو رسید فراہم کرنے کی عہدیداروں کو ہدایات دی۔ اس پروگرام میں ضلع کے مختلف محکمہ جات کے اعلیٰ عہدیداران شریک رہے۔ آئیے اس سلسلے میں ایک تفصیلی رپورٹ اب حضرات کے پیش ہے۔ ఒక అప్లికేషన్ లో మీరు 5 గ్యారెంటీ సంబంధించిన అన్ని దాంట్లో అర్జీ పెట్టచ్చు. సో అందుకే ఈ అడ్వాన్స్ లో మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ హెల్ప్ డెస్క్ కూడా ఉంది. ఏమైనా డౌట్ ఉంటే ఏ కాలం ఏ ఎట్లా నింపాలి ఇక్కడ కూడా మీకు ఖచ్చితంగా మార్గనిర్దేశం చేస్తారు. దాని ప్రకారం అప్లికేషన్ కరెక్ట్ గా నింపి ఇక్కడ 6 కౌంటర్ ఏర్పాటులో చేయడం జరిగింది. 6 కౌంటర్, ఇంకొకటి సాధారణ కౌంటర్ ఉంది. సాధారణ కౌంటర్ అంటే ఈ గ్యారంటీ కాకుండా ఇంకా ఏమైనా కూడా మీకు సమస్యలు ఉంటే అక్కడ కౌంటర్ లో కూడా ఇవ్వచ్చు. కౌంటర్ దగ్గర మీరు అప్లికేషన్స్ ఇవ్వండి. ఇందాక చెప్పారు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ కూడా మీరు ఖచ్చితంగా దాంతో సబ్మిట్ చేయాల్సిన ఉంటుంది. దీంతో పాటు ఒకవేళ మీకు రేషన్ కార్డ్ ఉన్నా పోయినా కూడా మీ యొక్క కుటుంబం ఉంది, కుటుంబంలో తల్లి తండ్రి కొడుకు భార్య ఉన్నారు. సో మీ అందరికి రేషన్ కార్డే లేదు, లేదు తల్లి తండ్రికి రేషన్ కార్డ్ ఉంది, కొడుకు పెళ్లి అయి మరి వేరే ఇంట్లో ఉంటున్నారు. సో కోల్పోయిన వారి భార్యకి రేషన్ కార్డు లేదు. సో రేషన్ కార్డు ఉన్నా పోయినా కూడా ఆ కుటుంబంకి కూడా అప్లికేషన్ ఇస్తాము. ఇది 5 గ్యారెంటీ సంబంధించిన అప్లికేషన్ ఇస్తాము. మీరు అవి కూడా నింపి ఆ కుటుంబం వివరాలు రాసుకోండి. వెనుక 5 గ్యారెంటీ సంబంధించిన ఏమేమి మీకు కావాలి అవి నింపండి. కానీ అప్లికేషన్ మొదటి పేజ్ లో పైన రాసుకోండి, మాకు రేషన్ కార్డు లేదు, కొత్త రేషన్ కార్డు కూడా ఈ కుటుంబంకి అవసరం. ఉండలేరు కదా, ఇంకా 3, 4, 5, 6 ఇంకా 4 రోజుల్లో కూడా మీరు గ్రామ పంచాయత్ ఆఫీస్ లో ఎప్పుడైనా కూడా అక్కడ 10 నుంచి సాయంత్రం 5 తారీఖు వరకు కూడా అక్కడ పంచాయత్ సెక్రటరీ అంగన్వాడీ టీచర్ ఆశా ఉంటారు, వారు కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. సో అంతా మీ దగ్గర వచ్చి సరకారే మీ దగ్గర వచ్చి అప్లికేషన్ తీసుకుంటున్నది. ప్రాసెస్ చేయాలి మాకు కూడా క్లారిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కుటుంబంకి ఈ ఖచ్చితంగా అప్లికేషన్ చేరాలి, వారు కరెక్ట్ గా నింపి ఇక్కడ కౌంటర్ లో ఇవ్వాలి. అండ్ మీ ప్రతి ఒక్కరికి రసీద్ కూడా ఇవ్వాలి. సో ఇందాక ఆల్రెడీ చెప్పాము, రసీద్ ఖచ్చితంగా జాగ్రత్తగా మీ దగ్గర పెట్టండి. తర్వాత మీ అప్లికేషన్ కూడా మన దగ్గర జాగ్రత్తగా మనం ఖచ్చితంగా ఫర్దర్ గా ప్రాసెసింగ్ చేయడానికి కూడా మన దగ్గర కూడా ఎంపీడీ ఆఫీస్ లో కూడా ఉంటాయి. నడుస్తుంది. అట్లాగే రైతు భరోసా కింద ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయల చొప్పున, అట్లాగే వ్యవసాయ కూలీలు ఉంటే కూడా వాళ్ళకి సంవత్సరానికి 12,000 రూపాయల చొప్పున.